పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా వాసుల 4 దశాబ్దాల కళ. ప్రాజెక్టు నిర్మాణం అయిందని గత వైసీపీ ప్రభుత్వం చెబుతుంటే ఇంకా నిర్మాణ దశలోనే ఉందని ఇప్పటి కూటమి ప్రభుత్వం అంటోంది. ఇంతకీ అసలు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందా? జరిగితే నీళ్లెందుకు అందించడం లేదు? నీళ్లు అందించాలంటే ఉన్న అడ్డంకులేంటి? 1980లో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనలు వస్తే 96లో ఎందుకు శంకుస్థాపన చేశారు? నాటి నుంచి నేటి వరకు వెలిగొండ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా ప్రజలకు అందకపోవడానికి కారణమేంటి? ప్రాజెక్టు పూర్తిగా ఎప్పుడు ఉపయోగంలోకి వస్తుంది? వెలిగొండ ప్రాజెక్టుపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. నైరుతి ఈశాన్య ఋతుపవనాల ప్రభావం అత్యల్పంగా ఉండే ప్రాంతం ప్రకాశం జిల్లా. రాష్ట్రం మొత్తం వానలు వరదలతో పొంగిపొర్లుతూ ఉన్న సమయంలో కూడా ప్రకాశం జిల్లా ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడుతుంటారు. వేసవితో పాటు సంవత్సరం మొత్తం ప్రకాశం జిల్లా వాసులకు తాగునీటి సమస్య వెంటాడుతుంది. తాగునీటి సమస్యను తీర్చడంలో ట్యాంకర్లది ప్రత్యేక పాత్ర. ఈ సమస్య నుంచి ప్రకాశం జిల్లా ప్రజలను బయటపడేయడానికి 1980లో ప్రాజెక్టు ప్రతిపాదనలు వచ్చాయి. తరువాత సుమారు దశాబ్దన్నర కాలం తరువాత అంటే 1994లో సమగ్ర ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. 2 సంవత్సరాలకు 1996లో మార్చి 5న చంద్రబాబు వెంకటసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కాని 10 సంవత్సరాల వరకు పనులు మొదలుపెట్టకపోవడంతో 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి మరోసారి 2004 అక్టోబర్ 27న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన వచ్చిన సమయంలో శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు ఎక్కువైతే కొల్లాం వాగు వద్ద రెగ్యులేటర్ సాయంతో నీటిని వృధా వెళ్లనివ్వకుండా వెలిగొండ ప్రాజెక్టుకు తరలించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు ద్వారా నీటిని ఉపయోగించుకోవాలని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయాలంటే శ్రీశైల ప్రాజెక్టు నుంచి నీరు తరలించడం మధ్యలో నల్లమల ఫారెస్టులోని కొండలు అడ్డంగా మారాయి. అయితే కొండల మధ్యలో 2 టెన్నెల్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా నీటిని తరలించే ప్రయత్నమే ఈ వెలిగొండ ప్రాజెక్టు. అయితే ఈ 2 టెన్నెల్స్ పొడవు 18.8 కిలోమీటర్లు. మొదటి టెన్నెల్ 7 మీటర్ల వ్యాసం, 2 టెన్నెల్ 9.2 వ్యాసంతో ఉంటాయి. ఈ వెలిగొండ ప్రాజెక్టు నీటి కెపాసిటీ 43.5 టీఎంసీలు, మినిమం కెపాసిటీ 10 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు ద్వారా 14 లక్షల మందికి తాగునీటి సమస్యను తీర్చడంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని 30 మండలాలకు ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు కూడా అందుతుంది. కృష్ణానదీ జలాలను గ్రావిటీ ద్వారా తరలించేందుకు 18.8 కిలోమీటర్ల పొడవున 2 టన్నెల్స్ తవ్వాల్సి వచ్చింది. నల్లమల అడవుల మధ్యలోని కొండలను తొవ్వి శ్రీశైల ప్రాజెక్టు సమీపంలోని కొల్లంవాగును చేరేందుకు దాదాపు 17 ఏళ్లు పట్టింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన సొరంగాలను తొవ్వుతామని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం గడిచిన 3 దశాబ్దాలుగా ఓటర్లకు గాలం వేస్తూనే ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం తొలి అంచనా వ్యయం 980 కోట్ల రూపాయలు కాగా ఆ తర్వాత 5,500 కోట్ల రూపాయలకు చేరింది. తాజా అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 9,000 కోట్ల రూపాయలు దాటింది. అంటే ప్రాజెక్టు వ్యయం తొలి అంచనా కంటే దాదాపు 10 రెట్లు పెరిగిందని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత వరప్రదాయని జీవనాడి లాంటి వెలుగొండ ప్రాజెక్టుని మేము ప్రారంభించామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కాదు, మా నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు, దాన్ని నేనే పూర్తి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు, నేను 2019 అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే నీళ్ళు ఇస్తానని చెప్పి చెప్పారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో నీళ్లు ఇవ్వలేకపోగా చివరిలో మేము ఈ ప్రాజెక్టును పూర్తి చేశాం, జాతికి అంకితం చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఎప్పుడో అంతకుముందు ప్రభుత్వంలోనే మొదటి టన్నెల్ పూర్తయిపోయింది, 2వ టన్నెల్ 3.5 కిలోమీటరు తవ్వడానికి పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 5 సంవత్సరాలు పట్టింది. చివరిలో నేను వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్ళిచ్చి నేను ఓట్లు అడగడానికి వస్తానని చెప్పి జిల్లా ప్రజానీకానికి నమ్మబలికి నీళ్ళు ఇవ్వకుండా వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే పునరావాసానికి సంబంధించి, అక్కడున్న 11 గ్రామాల ప్రజలకు సంబంధించి పునరావాసం రిహాబిలిటేషన్ ఇచ్చారా, పునరావాసం కల్పించారా, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇళ్ళు నిర్మించిచ్చారా అంటే ఏదీ నిర్మాణం చేయలేదు. కనీసం ఆర్ఆర్ఎన్ ప్యాకేజీని కూడా పూర్తి చేయని పరిస్థితి, కంప్లీట్గా పూర్తి చేయకుండా ఆ గ్రామాలను అట్లాగే వదిలేశారు.
ప్రస్తుతానికి మొదటి టన్నెల్ పనులు పూర్తయ్యాయి. అయితే రెండో టన్నెల్ చివర 1 కిలోమీటర్ దూరం బురదమట్టి ఉండడంతో మిషన్ ద్వారా కాకుండా మాన్యువల్గా పనులు చేస్తున్నారు. ఈ పనులు పూర్తి కావడానికి మరో 6 నెలల సమయం పట్టే అవకాశముందని అంచనా. అటవీశాఖకు సుమారు 100 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు చేసిన పనులకు సుమారు 73 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలి. నిర్వాసితులను తరలించడమే అతిపెద్ద సమస్య. 11 గ్రామాల నుంచి 7,230 మందికి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి. దీనికి సుమారు 1200 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఈ ప్యాకేజ్ ఇవ్వకుండా నల్లమల సాగర్తో నీటిని నింపడం జరగని పని. అంతేకాకుండా సుంకేశ్వరిని ఎగువన సుమారు 17 కిలోమీటర్ల వద్ద ఎక్స్చేంజ్ గేట్ ఏర్పాటు చేయాలి. ఈ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేయకుండా ప్రాజెక్టులోకి నీటిని వదిలితే భద్రతాపరంగా మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తి కావడానికి ఇంకా సుమారు 4,000 కోట్ల రూపాయలు ఖర్చవుతోందని అధికారులు అంచనా వేశారు. పొలాలకు లోన్లు కానీ, రైతులకు ఇత్తనాలు సబ్సిడీ కానీ ఒక్క సాయం కూడా లేదు. మాకు యుద్ధ ప్రాతికంగా పట్టాలు, యుద్ధ ప్రాతికంగా ఇల్లు కట్టిస్తే మాకు కొద్దిగా డబ్బులు వస్తే, మేము 1 ఎకర పొలం ఉంటే మాకు బ్యాంకులో లోన్లు వస్తాయి, మాకు ఇత్తనాలకు సబ్సిడీ వస్తుంది. మాకు ఖచ్చితంగా మాకు ప్యాకేజ్ రావాలి. ఈ గవర్నమెంట్లో వస్తాయని చంద్రబాబు నాయుడు మీద నమ్మకం, కందుల నారాయణ గారి మీద నమ్మకం మాకుంది. మాకు తక్షణము మాకు ప్యాకేజీ డబ్బులు ఇచ్చి మాకు సాయం చేస్తే మా పిల్లలను చదివించుకొని మేము హ్యాపీగా బతుకుతాం సార్. మేము ఇప్పటికే పూర్తిగా 100% నష్టపోయినాము. అందరు సంతోషంగా ఉన్నారు సార్. మా ఊరి పేరు చెప్పుకొని 50 లక్షలు అమ్ముతుంది సార్. ఇక్కడ పూర్తిగా నష్టపోయింది మేమేను. మా గవర్నమెంటు ఈ చిప్పు సాయం చేయాల్సింది సార్, లేకుంటే మాకు ఆత్మహత్య సార్ శరణ్యం. మాకు న్యాయం జరగాలి సార్. మా గ్రామంలో గత 16 సంవత్సరాల నుండి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ మాకు ఆర్ఎండ్ఆర్ కాలనీలు సుంకేశల గ్రామానికి సంబంధించి తోకపల్లి గోగులు దిన్న కేటాయించున్నారు. అక్కడ కూడా పూర్తిగా పనులు పూర్తి కాలేదు, అసంతృప్తిగా ఉన్నాయి. అలాగే మాకు కొండ మీద 3 గ్రామాలకు సంబంధించి కలనూతల, గుణంచర్ల, సుంకేశల గ్రామ గుంతలమయంగా ఉన్నాయి. ఆటోలు బైకులు పోవాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అలాగే మా గ్రామంలో వర్షాలు పడితే మేము నడవడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా పరిస్థితి అట్లా సావలేక బతకలేకున్నాం. ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరగా మాకు ప్యాకేజ్ ఇస్తే ఈ అర్ధరాత్రే మేము బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఇక్కడి ముంపు గ్రామాల ప్రజల కష్టాలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. 2005లో ఒక్కో కుటుంబానికి 110,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది అప్పటి సర్కార్. 2012లో 612,000 రూపాయలకు పెంచింది. 2015లో 1,250,000 రూపాయలకు పెరిగింది. మొదట్లో లబ్ధిదారులు 4,617 కుటుంబాలుగా ప్రభుత్వ అధికారులు నిర్ధారించారు. ఈ సంఖ్య ఇప్పటికి 7,320 పెరిగింది. ఇక్కడి ప్రజలకు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వడానికి ప్రభుత్వాలు అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్నాయి. కానీ వీళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు మాత్రం చేయడం లేదంటున్నారు జిల్లా అభివృద్ధి వేదిక నాయకులు. వెలుగొండ కులసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయం అంటే, దశాబ్దాల కాలం గడిచిపోతున్నప్పటికీ కేవలం మాయ మాటలతోటే పాలకులు ప్రజల యొక్క కడుపు నింపుతున్నారే కానీ అది తక్కువ వర్షపాతం ఉండి యావత్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు దక్షిణాదిన మొత్తములో కూడా అత్యంత స్వల్పమైన వర్షపాతం ఉండేటటువంటి ప్రదేశము పశ్చిమ ప్రకాశము. ఆ పశ్చిమ ప్రకాశంలో ఎండాకాలం వచ్చిందంటే భూగర్భ జలాన్ని త్రాగేందుకోసం వినియోగించుకోవాలంటే తీవ్రమైన ఫ్లోరైడ్తో విష సమానంగా ఉంటుంది. మానవులకే కాకుండా యావత్తు ప్రాణికోటికి కూడా ఇది ప్రమాదము. కాబట్టి దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి తాగు సాగునీడు అనేటటువంటి వాటిని కల్పిస్తే అక్కడ ప్రజానీకం అనేటటువంటి వాళ్ళు కానివ్వండి, ప్రాణికోటి అనేది కానీ. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోనే 2004 నుంచి సుమారు 2010 వరకు సుమారు 5,964 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కేవలం 1,411 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆ తర్వాత వచ్చిన జగన్ సర్కార్ అందరికంటే తక్కువగా 950 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. మళ్లీ అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వమైనా మిగిలిన కొన్ని పనులు పూర్తి చేసి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తుందో లేదోనని రైతు సంఘం నాయకులు అంటున్నారు. పశ్చిమ ప్రాంత ప్రజలకు కలల స్వప్నంగా వెలుగొండ ప్రాజెక్టు ఉంది. ఈ వెలుగొండ ప్రాజెక్టు 20 ఏళ్లు పైబడినా కూడా ప్రారంభోత్సవం అయ్యి ఇంత మటుకి పూర్తి కాలేదు. దీనివల్ల సాగు త్రాగునీరుకి పశ్చిమ ప్రాంతం బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది.
ఈ ప్రాజెక్టు కానీ పూర్తయి కాలువలు పూర్తి చేసి నీటిని కానీ విడుదల చేసినట్టయితే సుమారు 40 నుంచి 42 మండలాలకి నీళ్లు అందించేటువంటి సామర్థ్యం ఉంది. 40 TMC నీరు వస్తుంది. అదేవిధంగా 35 మండలాలకి సాగునీరు అందించడానికి అవకాశం ఉంది. నెల్లూరు కడప జిల్లాలకి కూడా సాగునీరుకి నీళ్లు ఈ ప్రాజెక్ట్ నుంచి మన అవసరాలు పోను వాటికి కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంత ప్రాధాన్యత కలిగి తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యేటువంటి ప్రాజెక్టు మీద ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి, పూర్తి చేయాలి. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని కోరుతా ఉన్నాం. వెలిగొండ నుంచి నీరందితే ప్రకాశం జిల్లా వాసుల కళ నెరవేరుతుంది. ప్రస్తుతం ఉన్న టీడీపీ సర్కార్, గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు నిర్మాణం మేమంటే మేమే చేశామని క్లెయిమ్ చేసుకునే చోటు లేకుండా పోయింది. రాజకీయ పార్టీలు కేవలం ఈ వెలిగొండను ఓట్ల కోసమే ఉపయోగించుకుంటున్నాయనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం జిల్లా ప్రజలపై ప్రేమతో చిత్తశుద్ధితో అధికారులు ఇకరైనా ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి త్వరితగతిన ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ప్రకాశం జిల్లా వాసుల కళ నెరవేర్చాలని అక్కడి స్థానికులు కోరుకుంటున్నారు.